So hi, good morning students. This is your most awaited video, that is ratio and proportion part 3 here. So first ikkada 3, 5, 15, 9 and 80 asal proportion lo unnaya leva. So oka vela manam vaati order change chesthe avi proportional pairs avutaya. So asalu proportionality ante enti, asalu proportionality statements enti aniti manam asalu chuddamu. So first thing proportionality and ante ante ippudu manaku 3, 5, 15, 9 ani cheppanannaru. So ippudu 3:5 anedi oka ratio. Next numbers vachesi 15:9 anedi oka ratio. So ivi rendu kuda okate value ni represent chesthe dani manamu proportion anantam. Ante like ippudu meer chudochu, so 2/4 ippudu 3/6 undanukondi. So ippudu deenni em anrayachu 1/2, so 1/2, 3 1s are 3 2s. So ippudu 1:2, 2:1:2. So actual deenni values enti 2:4, 3:6. So actually ivi values avutayi, ante ivi proportion lo unnattu. Ante so first thing enti ante meeru first vaatni 3/5 = 15/9 ani raaskunnanu. ఇవి 3 టేబుల్ క్యాన్సిల్ అవుతారు, 3 3 3 5. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి నాట్ ఈక్వల్ వాల్యూ, ఇక్కడ 3/5 వచ్చింది, ఇక్కడ 5/3 ఉంది, ఇవి ప్రపోర్షన్లో లేవు. సో ఇప్పుడు వీటి ఆర్డర్ చేంజ్ చేస్తాను. అంటే ఇప్పుడు 3/5, సో ఇక్కడ 15:9 ఉంది కదా, నేనేం రాసుకున్నాను అంటే 9:15 రాసుకున్నాను. అలా రాసుకోవడం వల్ల 3/5 = 3/5 వచ్చింది. సో రేషియోస్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో సో అప్పుడు మనం వాటిని ప్రపోర్షన్ అంటాము. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, మళ్ళీ దీని ఆర్డర్ చేంజ్ చేశాను, 5/3 = ఇక్కడ 15:9 అలాగే ఉంచాను, 5 తీసుకొచ్చి 3 తీసుకొచ్చాను. సో ఇలా నేను ఆర్డర్ చేంజ్ చేసినప్పుడు కూడా నాకు 5/3 = 3 5s are 3 3s are 9 వచ్చింది, 5/3 = 5/3 వచ్చింది. నెక్స్ట్ ఇట్లా మనకు 2 టైప్స్గా నేను ఆర్డర్ చేంజ్ చేసినప్పుడు అవి రెండు కూడా ప్రపోర్షన్లో వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు 10th చూడొచ్చు, 15 degrees టెంపరేచర్ ఈజ్ డ్రాప్డ్ ఫర్ ద లాస్ట్ 30 డేస్. So if the same rate of temperature is being dropped, so how much will the temperature drop in the next 10 days? So ఇక్కడ మళ్ళీ యూనిటరీ మెథడ్, సో 15 సెంటిగ్రేడ్ 30 డేస్లో డ్రాప్ అయింది. సో ఎంత సెంటిగ్రేడ్ 10 డేస్లో డ్రాప్ అయిందంటే, ఎంత సెంటిగ్రేడ్ తెలియదు కాబట్టి ఎక్స్ తీసుకున్నాను. సో 15 × 10 క్రాస్ మల్టిప్లికేషన్, దట్ ఈస్ 150 = 30 × ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ మనము × 30 అడ్ తీసుకోకపోతే డివైడెడ్ బై 30 అవుతుంది, 0 0 గెట్స్ క్యాన్సిల్, 3 1s are 3 3 5s are 15 అవుతుంది. సో ఎక్స్ వచ్చేసి మనకు 5 డిగ్రీస్ అయితే డ్రాప్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 11th క్వశ్చన్ 12th క్వశ్చన్ వచ్చేసి ఇవి ప్రపోర్షన్కి సంబంధించినవి అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ థింగ్ ఏంటంటే 15/8 ఉంది, సో ఈజీక్వల్స్ ఇక్కడ 6 ఉంది. అంటే ఇది ఏమైంది, ఇప్పుడు మనకు ఇది 3 టేబుల్లో డివైడ్ అయింది, 3 6s are 3 5s are. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 5/6 వచ్చింది. సో 5/6 ఉంటే ఇక్కడ 10 ఉంది, ఎస్ అవును. సో 10 ఉంది, సో ఇక్కడ ఏమొస్తుంది, ఈ వాల్యూ ఏమొస్తుంది అని అంటే ఇక్కడ 5 2s are 10, 6 2s are 12 అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ మనకు ఎటువంటి రిలేషన్ లేదు, 12 30 అంటే ఎటువంటి రిలేషన్ లేదు. సో నేను 5/6ని తీసుకుంటాను. సో 5/6 అని అంటే, సో 6 5s are వచ్చేసి మనకు 30 వచ్చింది కదా. సో 5 × 5 కూడా మనకి ఇక్కడ 25 వస్తుంది. సో 25/30 కూడా సేమ్ వాల్యూని చూపెడుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రేషియో ఆఫ్ బ్రెడ్త్ అండ్ లెంత్ ఆఫ్ ద హాల్ ఇస్ 2:5, కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇప్పుడు సింపుల్ అని, ఇప్పుడు 2:5కి మనం ఏదైనా మల్టిప్లై చేస్తామంటే దీనికి రెండింటికి చేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది 2 5s are 10 వచ్చింది. సో 5 5s are 25 వచ్చింది, అంటే మనం ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం 5 × 5. సో అందుకనే ఈ వాల్యూస్ 10 25 వచ్చినాయి. సో నెక్స్ట్ ఇప్పుడు 5కి ఏం మల్టిప్లై చేస్తే 50 వచ్చింది, 10 కాబట్టి 2 కూడా మనం ఏం మల్టిప్లై చేయాలి, 20. సో 2కి ఏం మల్టిప్లై చేస్తే 40 వచ్చింది, ఇక్కడ 20 కాబట్టి 5కి ఏం మల్టిప్లై చేయాలి, 20 మల్టిప్లై చేస్తే 100 వచ్చింది. ఓకేనా, సో మిగతావి మీకు నచ్చిన వాల్యూస్ని వీటి రెండింటికి మల్టిప్లై చేసి ఇక్కడ మీరు రాసేయచ్చు. సో నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్. సో మీ క్లాస్ రూమ్ లెంత్ బ్రెడ్త్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, సో ఆ క్వశ్చన్ మీరు ఓన్గా చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు 13th క్వశ్చన్, సో గీత ఎర్న్స్ 12,000 ఏ మంత్. సో 12,000 ఎర్న్ చేస్తుంది, సో దాంట్లో 3,000 సేవ్ చేసుకుంటుంది. సో వీటి రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకటి ఏంటి, ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్, ఎక్స్పెండిచర్ టు హర్ ఇన్కమ్, సేవింగ్స్ టు హర్ ఇన్కమ్. సో మీరు చూడండి, సో హియర్ యూ కెన్ క్లియర్లీ సీ గీత ఎర్న్స్ 12,000. సో దాంట్లో తను సేవ్ చేసింది 3,000, అంటే తను సంపాదించిన దాంట్లో 3,000 సేవ్ చేసింది అంటే 9,000 తను ఖర్చు చేసింది అన్నట్టు మీరు సబ్ట్రాక్ట్ చేయొచ్చు ఇక్కడ.
సో ఫస్ట్ మీరు ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్పెండిచర్ 9000 ఈజ్ టు సేవింగ్స్ వచ్చేసి మనకు 3000 1 3000 3 సో 3:1 అనేది రేషియో అవుతుంది. సో సేవింగ్స్ టు ఇన్కమ్ అంటే సేవింగ్స్ వచ్చేసి 3000 మనకు, ఇన్కమ్ వచ్చేసి 12000, 3000 1 3000 4 1:4 అనేటిది. సో నెక్స్ట్ ఎక్స్పెండిచర్ టు ఇన్కమ్ అంటే, సో ఎక్స్పెండిచర్ 9000, ఇన్కమ్ వచ్చేసి 12000. సో ఇక్కడ మీరు 3000 తీసుకుంటే 3000 3 3000 4 ఆర్ జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. సో 3 3 3 4 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, సో 45% వర్క్ చేస్తున్నారు ఆఫీస్లో, దాంట్లో ఫీమేల్స్ వచ్చేసి 25 మెంబర్స్, సో మిగతా వాళ్ళు మేల్స్. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ నెంబర్ ఆఫ్ మేల్స్ టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ అని అడిగారు. సో ఇక్కడ టోటల్ వర్కింగ్ ఎంతమంది ఉన్నారు, 45 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో ఫీమేల్స్ వచ్చేసి 25, అంటే మేల్స్ ఏమవుతారు, సో 45లో 25 ఫీమేల్స్ అయితే దాన్ని సప్రాక్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ 20 అనేటిది నెంబర్ ఆఫ్ మేల్స్ అవుతారు. సో ఫస్ట్ రేషియో 25:50 ఫీమేల్స్ టు మేల్స్. సో 5 5s are 25, 5 4s are 20, సో 5:4 అవుతుంది. సో మేల్స్ టు ఫీమేల్స్ వచ్చేసి 5 4s are 20, 5 5s are 25, 4:5 అయింది. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ మీరు ఈ 15th క్వశ్చన్, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్వీట్స్ 8 ఉన్నాయి, సో గ్రీన్ స్వీట్స్ 6 అయితే ఎల్లో స్వీట్స్ 2, అంటే ఇప్పుడు ఇక్కడ మనకు 2 + 6 వచ్చేసి టోటల్ స్వీట్స్ అంటే 8, టోటల్ అంటే 8 కదా, ఇప్పుడు 4 + 12 అంటే 16. సో ఇప్పుడు 24లో 6 అనేటివి ఎల్లో స్వీట్స్, గ్రీన్ స్వీట్స్ ఎన్ని ఉంటే 24 - 6 చేయాలి, 18 వస్తుంది. ఓకేనా, ఆర్ 6కి ఏం యాడ్ చేస్తే 24 వస్తుందని థింక్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇదే రేషియోలు చూసుకుంటే ఇది 2 4 6 8, ఇక్కడ 10 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు 6 టేబుల్ వస్తుంది, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30. సో ఇక్కడ చూడొచ్చు 8 + 24 వచ్చేసి 32 స్వీట్స్ ఇవి. సో దిస్ ఇస్ ద టేబుల్, మనం ఇక్కడ టేబుల్ అయితే ఫినిష్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీల్ గో టు ద వాట్ నా ప్రాబ్లమ్. ఇక్కడ యూ కెన్ సీ హియర్ క్లియర్లీ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గ్రీన్ టు ఎల్లో స్వీట్స్. సో గ్రీన్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయి మనకు, 2 green sweets to yellow sweets, అంటే 6:2 తీసుకోవచ్చు మనము. సో 6:2 అండి. సో 2 1s are 2 3s are, సో 3:1, అంటే 3 green sweets కి ఒకటి ఎల్లో స్వీట్ ఉంటుంది అవుట్ ఆఫ్ 4 స్వీట్స్. సో ఇఫ్ యూ హ్యావ్ 8 yellow sweets, హౌ మెనీ గ్రీన్ స్వీట్స్ విల్ యూ హ్యావ్, దిస్ యూ కెన్ ఆన్సర్ ఫ్రమ్ ద టేబుల్. సో 32 స్వీట్స్ ఇన్ ద మీడియం సైజ్డ్ బ్యాగ్, హౌ మెనీ విల్ బి ఎల్లో. సో మొత్తం 32 స్వీట్స్ ఉంటే దాంట్లో ఎల్లో స్వీట్స్ ఎన్ని ఉంటాయని చెప్పి, సో ఇది కూడా మీరు టేబుల్లో నుంచి ఆన్సర్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పిన టేబుల్కి వెళ్ళి ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా మీరు టేబుల్కి వెళ్ళి ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు 16th క్వశ్చన్ వచ్చేసి, ఫర్ ఎవ్రీ 4 గర్ల్స్ దెర్ ఆర్ 5 బాయ్స్, అంటే ఫర్ ఎవ్రీ 4 గర్ల్స్ దెర్ ఆర్ 5 బాయ్స్, సో టోటల్గా 9 బాయ్స్. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సేమ్ టేబుల్ ఉంది, 4 8, ఇక్కడ వచ్చేసి 12, ఇక్కడ వచ్చేసి 16, ఇక్కడ వచ్చేసి 24 టేబుల్ రాయాలి. సో ఇక్కడ 5 టేబుల్, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. సో ఇక్కడ యాడ్ చేయండి 18, సో నెక్స్ట్ 27, నెక్స్ట్ 36, నెక్స్ట్ 45 వచ్చింది. సో ఈ క్వశ్చన్స్ మీరు చేస్తారని చెప్పి ఐ హోప్ దట్ యూ విల్ డూ దిస్. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ టు బాయ్స్? సో గర్ల్స్ టు బాయ్స్ అయితే వచ్చేసి, గర్ల్స్ వచ్చేసి 4 బాయ్స్ వచ్చేసి 5, 4:5 అవుతుంది. సో క్లాస్లో 27 చిల్డ్రన్ ఉంటే దాంట్లో గర్ల్స్ ఎంతమంది, సో 27 చిల్డ్రన్ ఉంటే దాంట్లో గర్ల్స్ 12 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 54 చిల్డ్రన్ ఉంటే, సో ఇఫ్ దెర్ ఆర్ 54 చిల్డ్రన్, సో 54 చిల్డ్రన్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది 9 టేబుల్ వస్తుంది. సో నెక్స్ట్ ఏమొస్తుంది, 45 తర్వాత 54 వస్తుంది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఏమొస్తుంది, 4 టేబుల్లో 24, నెక్స్ట్ ఇక్కడ 30 వస్తుంది. సో దానిలో బాయ్స్ ఎంతమంది ఉన్నట్టు 30 మెంబర్స్ బాయ్స్ ఉంటారు. నెక్స్ట్ ఇఫ్ 20 గర్ల్స్ జాయిన్ అయ్యో, హౌ మెనీ బాయ్స్ వుడ్ జాయిన్? సో 20 మెంబర్స్ గర్ల్స్ జాయిన్ అయితే 25 మెంబర్స్ బాయ్స్ జాయిన్ అవుతారు. సో దిస్ ఇస్ ద థింగ్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ రేషియో అండ్ ప్రపోర్షన్. హ్యావ్ ఎ నైస్ డే.